తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని స్థానిక బాలాజీ చెరువు సెంటర్లో గల జవహర్లాల్ నెహ్రూ విగ్రహం తొలగింపుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి పళ్ళంరాజు, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు శైలజనాథ్ కాకినాడను సందర్శించి జవహర్లాల్ నెహ్రూ విగ్రహం ధ్వంసంపై ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పళ్ళంరాజు 19 న్యూస్ తో మాట్లాడుతూ దేశానికి జవహర్లాల్ నెహ్రూ ఎంతో కృషి చేశారని అటువంటి వ్యక్తి విగ్రహాన్ని తొలగించడం దారుణమన్నారు. దీనిపై మరిన్ని విషయాలు మా 19 న్యూస్ రిపోర్టర్ సాగర్ అందిస్తారు. కాకినాడ పట్టణం స్థానిక బాలాజీ చెరువులో ఉండడం జరిగింది. మరి దీని బాలాజీ చెరువు ఉండడం కింద కాకినాడ జంతర్ మంతర్ అంటే కరెక్ట్గా దీనికి జస్ట్ అవుతుంది అనుకో. ఎందుకంటే కాకినాడ స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఆ విగ్రహం ఉండడం జరిగింది. మరి అదేవిధంగా మనతో పాటు మాజీ కేంద్ర మంత్రి పరిలు పల్లవి మనతో పాటు ఉన్నారు. మరి ఈరోజు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా పల్లవి గారు కూడా ఇక్కడ వాళ్ళ కార్యకర్త కూడా ఇక్కడ ధర్నాకారం నిర్వహించారు. మరి చూద్దాం ఆయన ప్రయత్నం చెప్పండి సార్. ఒక పక్కన గుళ్ళో విగ్రహాలు కూల్చివేత, మరో పక్కన జాతీయ నాయకులు, అదేవిధంగా స్వాతంత్రానికి రావడానికి మెయిన్ పాస్ట్ పోయిన జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఉన్నప్పుడు పాఠం వహించారు. ఆయన విగ్రహం కూడా తొలగించారు మెయిన్ సెంటర్లో. దీని వ్యవసాయం తర్వాత మళ్ళీ పునఃప్రతిష్టాపన చేస్తామని చేసి 74లో మళ్ళీ పునఃప్రతిష్టాపన చేసి మరి కోనేరు రంగారావు గారి హస్తాలతో ఆయన అది విగ్రహావిష్కరణ కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా పార్టీలకు అతీతంగా ఎవరన్నా ఒక ప్రొటెస్ట్ చేయాలనుకున్నా కూడా ఈ స్థానానికి వచ్చి యూనియన్స్ కానీ స్పెషల్ ఇంట్రెస్ట్ కానీ పొలిటికల్ పార్టీస్ కానీ పార్టీలకు అతీతంగా వచ్చి ఈ స్థానంలోనే వాళ్ళు ప్రొటెస్ట్ చేసేవారు. ఢిల్లీలో జంతర్ మంతర్లో ఏ విధంగా అయితే పార్టీలు అతీతంగా చేస్తారో అదే సెంటర్గా ఇక్కడ కూడా చేసేవారు. అటువంటి పవిత్రతను కూడా కన్సిడర్ చేయకుండా ఒక మున్సిపల్ రెజల్యూషన్ పాస్ చేసి ఎవరిని సంప్రదించకుండా మరి ఈ విధంగా చేసి తర్వాత దొంగచాటున రాత్రి వచ్చి ఈ విగ్రహాన్ని తొలగించడం మాకు చాలా బాధాకరంగా ఉంది. అయితే ఇది కేవలం ఒక విగ్రహ తొలగింపు కాదు, మన జాతికి మనమే అగౌరవపరుచుకున్న పరిస్థితిగా మేము భావిస్తున్నాం. అయితే ఈ జరిగిన అన్యాయాన్ని మరి ప్రభుత్వం వారు రెక్టిఫై చేస్తారని మేము ప్రాధాన్యపడుతున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మేము ప్రాధాన్యపడుతున్నాం. ఇది మీ పరిపాలనలో మన జాతికి మనం అగౌరవ జరుపుకోవడం చాలా ఆంధ్రజాతికి చాలా మరి ఒక మచ్చ, పెద్ద మచ్చ. అందువల్ల మీరు స్పందించి తిరిగి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి విగ్రహాన్ని పునఃప్రతిష్టాపన చేసి మన జాతి గౌరవం కాపాడతారని మేము ఆయన ప్రాధాన్యపడతాం. సార్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దివీస్ ప్రాజెక్టుని ఏదైతే ఆయన వ్యతిరేకించారో ఇప్పుడు దానికని ప్రోత్సహిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనగానే గుర్తొచ్చే మొదటి పేరు పల్లవరాజు గారు. ఎందుకంటే కాకినాడ పట్టణ ప్రజలకు కానీ మీరు చేసే సేవ కానీ మీ కుటుంబం చేసే సేవ కానీ ఎవరు మరవరు. మరి దివీస్ కోసం ప్రజలు చాలా ఇబ్బంది పడతారు కదా, మరి దీనిపైన స్పందన జగన్మోహన్ కరెక్ట్ నిర్ణయం తీసుకుంటున్నారా లేకపోతే అధికార లోపం ఏమైనా ఉందంటారు? ఇప్పుడు దురదృష్టం ఏమిటంటే ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఎప్పుడైతే స్థాపించారో ఆనాడు, ఎప్పుడైతే స్పెషల్ ఎకనామిక్ జోన్కి ఎక్విజిషన్ జరిగిందో ఆనాడు నేను ఎంపీగా నేను ఉన్నాను. ఆనాటి ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి గారితో కూడా నేను చెప్పాను, సార్ ఒక పర్పస్ కోసం ఎక్వైర్ జరుగుతుంది, ఇది ఆ పర్పస్ నిలబడాలి అంటే ఇక్కడ ఇండస్ట్రీ రావాలి అని నేను ఆయన్ని ప్రాధాన్యపడటం జరిగింది. అయితే అక్కడ రకరకాల ఏమిటంటే రైతులు కొన్ని పాకెట్స్లో కాంపెన్సేషన్ అడిక్యువేట్గా జరగలేదని లేకపోతే మాకు ఇంకా ఎక్కువ ధర కావాలని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ కొన్ని కొన్ని పాకెట్స్లో ఉండేది. నేను మాత్రం కన్సిస్టెంట్గా ఒకే స్టాండ్లో ఉండేవాడిని. ఏమనేవాడిని అంటే ఇక్కడ ప్రాజెక్టులు పెట్టడానికి ఇది అక్వైర్ చేశారు స్పెషల్ ఎకనామిక్ జోను, ప్రాజెక్ట్స్ పెట్టండి స్థానికంగా ఉన్న వాళ్ళకి. ముఖ్యంగా ఫిషర్మెన్ కమ్యూనిటీ చాలామంది ఉన్నారు, ఈ చిన్నకారు సన్నకారు రైతులు చాలామంది ఉన్నారు, వీళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళ కుటుంబాలకి న్యాయం జరగాలి, అందువల్ల ఇండస్ట్రీ రావాలి అని నేను ఎప్పుడూ కన్సిస్టెంట్గా ఉండేవాడిని. కానీ స్పెషల్ ఎకనామిక్ జోన్లో ఉన్న పార్టీలన్నీ కూడా రాజకీయం చేశాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండి అలా వెళ్తూ ఒక రాయి వేసి వెళ్ళిపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అలా వెళ్తూ ఒక రాయి వేసి వెళ్ళిపోయారు. అలాగే వివిధ నాయకులు వచ్చి ఆ సమస్యను పరిష్కారం గురించి ఎప్పుడూ ఆలోచించేవారు కాదు, కానీ ఆ రగర రచ్చగొట్టేసి వెళ్ళిపోయేవారు. ఈవేళ దివీస్ ప్రాజెక్ట్కి అదే జరుగుతుంది. దాన్ని అప్పుడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వచ్చి ఒక రాయి వేసి వెళ్ళిపోయారు. ఈవేళేమో ఆయన ప్రోత్సహిస్తున్నారు ప్రాజెక్ట్ని. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఒపోజ్ చేస్తున్నారు, ఇంకొకళ్ళు ఒపోజ్ చేస్తున్నారు. ఈ విధంగా రాజకీయం జరుగుతుంది కానీ పెట్టుబడి రావట్లేదు, స్థానికులకి న్యాయం జరగట్లేదు. అది దురదృష్టమైన పరిస్థితి.
సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హిందూ దేవాలయాలపై విగ్రహ ధ్వంస కార్యక్రమం జరుగుతుంది అసలు ఇది ఎలా జరుగుతుందంటే ఇందులో ప్రతిపక్ష ఇన్వాల్వ్మెంట్ ఏమ ఉందనుకుంటా లేకపోతే అధికార పక్షం ఏమన్నా ఇన్వాల్వ్ చేస్తుందంటారా ఇప్పుడు అది ఎవరు చేశారు అనేది రుజువు చేయకుండా ఒకళ్ళ మీద మనం నింద ఆరోపించలేము కానీ ఇటువంటి సంఘటనలు జరగడం మనకి సమాజానికి చాలా దుఃఖం కలిగిస్తుంది చాలా ఏంటంటే హాని జరుగుతుంది ఇటువంటి సంఘటనలు మన చరిత్రని మన సంప్రదాయాన్ని మనం గౌరవించుకోవాలి భారతదేశం అంటే అన్ని జాతుల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా కలిసి ఉండే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీ మన భారతదేశానికి అటువంటి సంప్రదాయం ఇవాళ డిస్ట్రాయ్ అవుతుంది మనం చూస్తున్నాం ఒకవేపు రైతులు 40 రోజులుగా ఒక ఎంఎస్పిని బిల్లో పెట్టమని ఒక ఆందోళన చేస్తూ ఉంటే చీమ కుట్టనట్టు ప్రధానమంత్రి గారు ప్రవర్తిస్తున్నారు మనకి మన బోర్డర్ సరిహద్దుల్లో చైనా వాళ్ళ సైన్యంతో అక్కడ పెద్ద మనకి దేశానికి ద్రోహం చేసే విధంగా అక్కడ పట్టు ఉంది ఇవన్నీ చూస్తుంటే ఫెయిల్యూర్స్ ఆర్థికంగా చూసుకుంటే ఎంతో వెనక్కి వెళ్ళిపోయాం ఈ కరోనాతో ఇంకా వెనక్కి వెళ్ళిపోయాం ఇటువంటి పరిస్థితుల్లో మనం అందర్నీ కలపాలి గాని అందర్నీ విభజించే కార్యక్రమాల్లో ఉన్నాయి రైతు బిల్లు ప్రతిపాదించినప్పుడు డిస్కషన్ చేయలేదు వాళ్ళకి పార్లమెంట్ లో స్ట్రెంగ్త్ ఉంది లోక్సభలో స్ట్రెంగ్త్ ఉంది రాజ్యసభలో స్ట్రెంగ్త్ ఉంది కనీసం చర్చించి పాస్ చేసినా ఇంకో విధంగా ఉంది చర్చించకుండా పాస్ చేసే వాళ్ళు తోసుకెళ్లిపోయారు ఇవాళ రైతులు వినికిడి వినిపించుకోవట్లేదు రాష్ట్రంలో చూస్తుంటే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వం స్పందించట్లేదు సమాజంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి వాళ్ళు స్పందించట్లేదు ఇవాళ కాకినాడ ఒక పీస్ఫుల్ సిటీ కాకినాడ అంటే ఇటువంటి సంఘటన జరిగింది మరి సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారో కూడా మరి ఒకసారి ఆలోచించాలి కానీ ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి గారు స్పందించి కాకినాడ పట్టణంలో మన జాతి గౌరవం కాపాడతారని నేను ఆశిస్తున్నాను థాంక్యూ సార్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏదైతే జాతీయ నాయకుడు ఉన్నారో జాతీయ నాయకుడి విగ్రహం తొలగింపుపై ఆవేదన వ్యక్తం చేస్తుంది అదేవిధంగా ఏదైతే దివీజ్ ప్రాజెక్ట్ ఉందో రేపు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ విచ్చేసి ప్రజల పక్షాన్ని నిలబడే ప్రయత్నం చేస్తున్నారు దివీజ్ ప్రాజెక్ట్కి అసలు స్టార్ట్ చేసిందే నేను అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డికి దివీజ్ కోసం చెప్పిందే నేను ఆ ల్యాండ్ ఈక్వేషన్ కానీ ఆ ప్లేస్ చెప్పిందని చెప్పి ఆ పలానా చెప్తున్నాను తెలుసు ఎందుకంటే కాకినాడ పట్టణం డెవలప్ అయ్యిందంటే ఖచ్చితంగా మంగళపూడి మంగపతి పలనరాజు నిలబడి ఎంత ఉందో చెప్తాను కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్ 19 న్యూస్ కాకినాడ.